चंद्रबाबु नायडु गारु स्किल डेवलपमेंट सेंटर चेसारु स्थापिंचारु दांटो निंची वेलादि मंदिकी स्किल्स डेवलपमेंट चेसारु चेस्तुन्नारनि कूडा अट्लांटि मनिषि मीद आ स्किल डेवलपमेंट द्वारा डब्बुलु वच्चेयि अंटारु అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో నా మాకైతే తెలియదు. మీ అకౌంట్కి వెళ్ళిందా, మరి నా అకౌంట్కి వచ్చిందా? ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా గవర్నమెంట్లు చాలా కేసులు ఆయన మీద పెట్టారు, కానీ ఇప్పుడు దాకా ఒక్క కేసు ఈయన ఈ తప్పు చేశారు ఇది ఆయనకి శిక్ష అనేది ఎవరు చూపించలేకపోయారు. అట్లాంటి మనిషి ఆయన. ఆయన ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు, దాని తర్వాతే కుటుంబం. ఆయన ఎక్కడ కూర్చున్నా, మేము టేబుల్ మీద కూర్చుని భోంచేసేటప్పుడు కూడా ఆయనకి వేరే ఆలోచన అనేది లేదు. మేమేదో చిట్టాపాటి కౌగులు వేసుకుంటా ఉంటే ఆయన ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ మీ గురించే ఆయన ఆలోచన, ప్రజల గురించి ఏం చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళ కాళ్ళ మీద నుంచుంటారు, ఎస్పెషలీ మహిళల మీద ఆయనకి చాలా నమ్మకం. నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు, నాకు ఏమి తెలియని దాన్ని తీసుకెళ్ళి ఆయన నాకు ఒక కంపెనీ అప్పచెప్పారు. ఆయనకి నమ్మకం నా మీద, మహిళ మీద, ఆ గౌరవం కూడా ఆయనకి ఆ స్త్రీ మీద. తీసుకెళ్తే నేను మీలాగానే ఏం తెలియదు బిజినెస్, ఏదో బిఏ చదివాను అంతవరకే. అట్లాంటి దాన్ని 3 నెలల్లో నేను బిజినెస్ నడపగలను. అది ఎందుకు? అదే స్త్రీ శక్తి. ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు మహిళలు, అదే గొప్పతనం, అదే మాకు చాలా ఆనందం కూడా. ఎందుకంటే ఎప్పుడు రాని స్త్రీలు ఇప్పుడు బయటకు వచ్చారంటే వాళ్ళకి తెలుసు ఆయన సీఎంగా ఉంటే లేకపోతే ఆయన పరిపాలన కింద ఉంటే మీకు ఏమి జరగదని ఆ నమ్మకం. అర్ధరాత్రి నడిసిన మీకు ఆ నమ్మకం, ఆయన ఉన్నాడు, ఆయన మీ రక్షణ చేస్తాడని. అట్లానే ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను కారులో వెళ్ళేదాన్ని, ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా ప్రోటోకాల్ అడిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఆ రోడ్డు మీద ఏదైనా గుంతలు కనపడితే చాలు, ఎమ్మటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసర్కి ఫోన్ చేసేవారు, ఏంటి గుంతలు అనేవారు, ఏంటి అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది, ఆ వాటర్ ఏంటి, ఆ నీరు కారుతుంది, అదేంటి చెక్ చేసుకోండి, అది ఎమ్మటే నా ముందలే లైన్ తీసుకొని మాట్లాడేవారు. అట్లానే లైట్లు, ఆ అమరావతి నిర్మించేటప్పుడు ఆ లైట్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా యాప్లో ఉండేది. ఆయన ఎప్పుడు ఆరైందంటే ఓపెన్ చేసేవారు, ఓపెన్ చేసి ఇక్కడ ఈ దారిలో లైట్లు లేవు, ఈ దారిలో లైట్లు లేవు, ఈ దారిలో బాగానే ఉంది కానీ ఒక బల్బు వెలగట్లేదు, ఎందుకంటే యాప్లో అన్నీ కనపడేది, ఇది వెలుగుతుంది ఇది వెలగట్లేదని. తర్వాత పొద్దున అవుతాయి మళ్ళీ ఆన్ చేసుకునేవారు, ఇదేంటి ఆరైంది ఇంకా ఎలక్ట్రిసిటీ లైట్లన్నీ ఆన్లో ఉంది, మీరు ఆఫ్ చేయాలి కదా, కరెంట్ ఎక్కువ లాగుతుంది కదా అని. అట్లా ఆలోచించే మనిషి, ప్రజల మనిషిని ఇప్పుడు నిర్బంధించి ఆ జైల్లో పెట్టారు. వాళ్ళకి ఏమి హ్యాపీనెస్ ఉంటుందో, సంతోషం ఉంటుందో వాళ్ళకే తెలియాలి. తర్వాత తెలుగుదేశానికి వస్తే, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి బిడ్డలాంటి వాళ్ళు మీరందరూ. ఆయన తెలుగుదేశం కుటుంబంకి పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయనకి హింసించి నడి తీసుకెళ్ళి జైల్లో నిర్బంధిస్తే బిడ్డలు ఊరుకుంటారండి? ఊరుకోరు. తప్పకుండా వాళ్ళు నిరసన ప్రదర్శ చూపిస్తారు, వాళ్ళందరూ వెళ్ళి కేసులు పెడతారు, ఆయన్ను వదిలించమని అడుగుతారు. వాళ్ళు చేసే నిరసనలో ఏమీ తప్పు లేదు. శాంతియుతంగా జరిగే నిరసనని వాళ్ళు పోలీసులు లాఠీ చార్జ్ చేయటం, వాళ్ళని ఎట్లా అంటే అట్లా ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో వేయటం, స్త్రీ అనేది కూడా చూడకుండా తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అని అంతా తిప్పుతారు. నేను ఒక స్త్రీనేనండి,
నాకు జరిగింది నేను ఎప్పుడు మర్చిపోను. ఏంటి నా మీద చూపిస్తారు నేను ఇట్లాంటి దాని అట్లాంటి దానని. నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. నా మనస్సాక్షి అనేది ఉంటుంది, అది మా ఆయన నమ్మితే చాలు. నాకు వేరాలు ఏం వాగినా అది మనకు అనవసరం. అది ఇక్కడ ఉండే స్త్రీలని కూడా నేను ఆ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మొగాడు ఏదైనా మాట్లాడతారండి, అదేం పట్టించుకోబాకండి. వాళ్ళు పని లేని వాళ్ళు అట్లానే వాగుతారు. వాళ్ళు మర్చిపోతున్నారు ఒక ఆడది తల్లి భార్య అని. ఈ సృష్టికి మూలకర్త ఆడదనేది వాళ్ళు మర్చిపోయారు. అట్లానే నేను మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను, ఎస్పెషలీ మహిళలకి. అన్ని రకాల వర్గాల నుంచి వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్, ఆ బలం, ఆ సంతోషం, కుటుంబంలా కూడా మేము మర్చిపోలేం. ఇది జరిగింది. సో నేనేమంటానంటే మీరందరూ కూడా శాంతియుతంగా మన అందరం కలిసి పోరాడుదాం. మన జీవితాలు స్వచ్ఛంగా మంచిగా హ్యాపీగా ఉండాలని మనం పోరాడుదాం. అట్లానే యువగళంకి వస్తే లోకేష్ చేసే యువగళం అది ఇప్పుడు జనరేషన్ యువతలకి వాళ్ళకి ముందు ఎట్లా ఏమి చేస్తే వాళ్ళకి బాగుంటుందని ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఫస్ట్ ముందల ఆయన మాట్లాడే వాహనం ఎత్తుకెళ్ళిపోయారు. దాని తర్వాత వాహనం ఎత్తుకెళ్ళిపోయారు, దాంట్లో స్పీకర్ సిస్టమ్ అన్నీ ఉంటుంది, అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. పర్వాలేదు, అది అయిపోయింది. ఏదో అతను పాదయాత్ర చేసుకుంటా స్పీకరు, ఒక మైకు, తర్వాత ఒక స్టూలు. ప్రజలకు ఆయన ఇచ్చే స్పీచ్ ఇచ్చేప్పుడు నేను ఉంచున్నట్టు ఆయన కూడా నుంచుని ఇవ్వాలి కదండి. ఆ స్టూలు ఇంకా పని లేదు పోలీసు వాళ్ళకి, అది కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏది ఎత్తుకెళ్ళినా ఏది ఆగదండి, మనం ముందుకెళ్తాం. ఎవరు ఆపినా ఎవరు ఏమి చేసినా మనం అందరం ముందుకెళ్దాం. చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్తో మనం అందరం ముందుకెళ్లాల్సిందే.